నేను హరిబాబును మాట్లాడుతున్నాను. మన ఘనజీవామృతం గుట్ట మొన్న 29వ తారీఖు జూలై మొత్తం గుట్ట పోసాం కదా, దాంట్లోకి మేము ఆవు మూత్రం పోస్తున్నాం. ఇవాళ దరిదాపు ఇప్పటికీ ఒక 200 లీటర్లు పోసాం అనుకుందాం. పోస్తే ఇంకొక 500 లీటర్లు, ఇంకో 5 కాదండి 600-700 లీటర్లు ఉంటుంది. అవి కూడా తీసుకొచ్చి చెట్టపోస్తున్నారు మా వాళ్ళు, చూపిస్తాను. ఆ గుట్టకు ఆ విధంగా మావాడు మాకు పవన్ గారు పైన గురుగు చేస్తున్నాడు కదా, అట్ట హోల్స్ చేస్తాం. హోల్స్ చేసి ఆ హోల్స్లోకి పోసేస్తాం అన్నమాట. ఒక్క నిమిషం నేను డైరెక్ట్ పెట్టి చూపిస్తాను. నేను చూసారా ఎంత అప్పుడే ఎంత పూత అప్పింది వచ్చేసింది, చూసారా సపోర్టాకి, చూసారా ఎంత పూత అప్పిందో, చూసారా ప్రకృతి మహత్యం ఎంత పూత అప్పిందో. ఓకే, ఎవర్ గ్రీనిష్ చక్కగా ఇది చూపిస్తాను. ఇది ఘనజీవామృతం గుట్ట అండి. ఇవి ఇక్కడ ఒక టన్ను ఇవాళ ఘనజీవామృతం తీసుకెళ్ళి మా దగ్గర ఉన్న 200 డ్రాగన్లు ఉన్నాయి. ఆ డ్రాగన్లకి ఒక టన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారండి. నియర్లీ ఒక టన్ను ఈ రోడ్డు మీదకి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఈ టన్ను తీసుకెళ్ళిపోయి అక్కడ పోసేసేసారు. ఇప్పుడు మా వాడు చూసారా అట్లా గురుగు చేసి పోతున్నాడు, తీసుకొస్తున్నాడు. ఎక్కడ తీసుకొచ్చి ఎట్లా గురుకు చేస్తున్నాడు చూసారా, దాంట్లోకి పోసేస్తారు. ఇప్పుడు దాంట్లో మా వాళ్ళంతా బిందెల్లో తీసుకొచ్చి బండి మీద తీసుకొచ్చేసేసి పోసేస్తారనమాట. చూపిస్తాను మళ్ళీ ఈ లోపల మా వాళ్ళ డ్రాగన్లు చేస్తున్నారు. అది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తా. ఇది బయోమాస్ అని చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన బయోమాస్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ వాక్కాయ అంతా కొట్టేసేసాను మా అన్న. ఇక్కడ మా వాళ్ళు చూసారా, మా ప్రకాష్ వీళ్ళంతా కిషన్ వీళ్ళు డ్రాగన్ లెటర్స్ వద్దున్నారు చూశారు కదా. ఒకటి పక్క కడియల మీద ఏమైనా డ్రాగన్లు ఉంటాయి, ఒకటి పక్కన మళ్ళీ ఇంకో పోలేశారు. ఆ కడియ మీద డ్రాగన్లు ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడ పోలేసి దీని మధ్య రెండింటి మీద ఇట్లా పైపులు కట్టుకొచ్చేసేసి అక్కడ పెట్టేసాను అయ్యా. పెట్టేసి దాని మేము ఇటు తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు దాకా మేము కొంచెం నెగ్లెక్ట్ చేసామండి. ఎంత ఉంటే అంత ఇరిగిది చూడండి, ఎంత పొడుగు వచ్చిందో చూసారా, ఎంత పొడుగు వచ్చిందో 15 అడుగులు వచ్చిందండి. ఒక్కోటి 15 అడుగులు, అది అంత ఒకటే ఉండచే రాదు, అంత బాగా ఉంచే రాదండి, మధ్యలో కాయ వస్తుంది. అట్లాగే ఉంచేసేయండి, అంత బాగుంటుందో. అది కూడా తీసుకోండి. రెండు ఆ తీగ మధ్యలో తీగ అంతా తీసేయండి. ఇదిగోండి మా వాళ్ళు, ఇదిగో చూసారు కదా, ఇదిగో మా రాజు మా సంతోష్ గారు, ఇదిగో చూసారు అంటే చక్కగా ఆవుమూత్రం తెస్తున్నారు. ఈ ఆవుమూత్రాన్ని మేమేం చేస్తామంటే చక్కగా చూపిస్తాను. పైన ఇందాక ఘనజీవామృతం ఉంది కదా, ఈ ఘనజీవామృతం మీదకి దగ్గర తీసుకొచ్చి పెట్టేసేసి నువ్వు ఎక్కువ రాజు అందిస్తాడు. నువ్వు పైకి ఎక్కమ్మా, ఎక్కేసి అడిగి అందించేసేయి. అట్లా చూసారా మా వాళ్ళు ఎట్టపోతారు. ఇప్పుడు దాకా అక్కడ గురుగులు చేశాడు కదా ఇందాక, ఆ గురుగుల్లోకి పోసేస్తారండి. మొత్తం చుట్టుతారా, ఒక చోట కాదు అన్ని చోట్ల పోయాలి చిన్న. అట్లా ఆవుమూత్రం అట్లా పోసేస్తారండి. చూశారు కదా ఎంత మంచిగా ఇట్లా బండితో తీసుకొస్తారు. 6 బిందెలు 7 బిందెలు ఇట్లా తీసుకొచ్చేసేసి ఆవుమూత్రం ట్యాంక్లోంచి ఇట్లా పోసేస్తారు. ఇంతకుముందు 1 హార్స్ పవర్ మోటార్ ఉండేది, అది వేసేవాళ్ళం. ఇక్కడ దాకా లోడ్ ఎందుకులే అని చెప్పి ఆపేసేసి ఈ బండి మీదే తెప్పిస్తున్నాను. ఈ చాలమ్మ ఈ పక్కకి చాలు చిన్న, ఈ పక్కకి చాలు ఇడారే, ఇటు చాలు చిన్న అటుపక్క వేసేసి, అడుపక్కే అక్కడే మీ మామ కాళ్ళ ఒకడికి వేసేసాయి, అటు కూడా ఇంకా గాతలు వేసేసి ఒకడికి వేసుకోండి అమ్మా. ఆ విధంగా చూసారు, అది కాదు చూసారా ఎంత బాగా పోస్తారా. అది అట్లా దాంట్లో పోసేసేయండి. ఈ చివరికి వద్దు నాయన, ఈ చివర ఈ పక్క వద్దు, రోడ్ ఎప్పుకొద్దు, అక్కడే పోయండి. అది అడిగి పైనుంచి పోతాడు, అది తీసుకురా, అట్లా పోయమ్మా పైకి అనమాట. అదిగో అట్లా ఏం చేస్తామంటే గాతలు వేసేసి ఆ గాతల్లోంచి పోసేసేస్తారు మొత్తం. వేసేసుకోండి, తెచ్చుకోండి. ఇంకెన్ని అవుతాయి, తీసుకురండి అమ్మ రాజు. మొత్తం అంత ఆ రెండు ట్యాంకులు ఖాళీ చేయాలి, మొత్తం ఖాళీ చేసేయాల, మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ పోసేయాల. అవును, ఇంకొక గత ఉంది అట్లా దాన్ని గురుకు చేసేసి పోస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం ఏమవుతుందంటే నానిపోద్దండి లోపల. ఆవుమూత్రం పోస్తున్నాం కదా, ఈ ఘనజీవామృతం ఆవుమూత్రం అన్నీ కలిపి బాగా నానిపోతుంది బాగా.
ఇంకొకసారి ఏం చేస్తాను ఒక 30 కేజీలు 40 కేజీలు బెల్లం బాగా నీళ్ళలాగా రెండు డ్రమ్ముల్లో కలిపేసి అది కూడా ఇట్లాగే పోసేస్తా పోసేస్తే లోపల మొత్తం ఫుల్ బ్యాక్టీరియా బాగా అట్లా ఆ పక్కన చేయమ్మా చేసేయి అట్లాగే చేయి అట్లాగే అట్లా 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 బాగా అది చేసేసి మొత్తం అంత పై పైన పోయాలి ఈ రోడ్డు ఎప్పుడు పోయేది కిషా పవన్ ఇటు పక్కకు పోయి ఇటువైతే కారు వస్తుంది రోడ్డు మీద కారు వస్తుంది అది ఇవాళ దాదాపు నియర్లీ ఒక 1500 రెండు ట్యాంకుల మీద 1800 2000 లీటర్లు ఉంటుందండి ఆ 2000 లీటర్లు మేము పోసేస్తాం ఇప్పుడు 400 లీటర్లు పోసి ఉంటారేమో అంతే 400 లీటర్లు పోసారు ఫుల్ మొత్తం పోసేసేస్తారు ఓకే అదేవిధంగా ఘనజీవామృతంలోకి ఆవు మూత్రం పోసి బాగా మాగబెడతాం అన్నమాట నెక్స్ట్ టైంలో 30-40 కేజీల బెల్లం డ్రమ్లో కలిపి అది కూడా బాగా కలిపి 30 అంటే 36 1800 అది ఒక 1800 ఈ మూత్రాలు ఏం కొనేది లేదు ఆవు పేడ కొనేది లేదు ఇదిగో ఈ బయోమాస్ కొనేది లేదు ఏమి కొనేది లేదు బెల్లం మాత్రం 30 కేజీలు 36 1800 కలిగి అది కూడా డ్రమ్ముల్లో కలిపేసేసి లోపల పోసేసామనుకోండి అద్భుతంగా అసలు ఎంత బ్యాక్టీరియా ఫామ్ అవుతుందోనండి మైక్రోబ్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఎట్టామ్ కానీ అబ్బాబాబాబా ఎంత ఇష్టంగా లోపల కుళ్ళిపోయి ఇదిగో ఈ దగ్గరకు చూపిస్తాను ఈ ఆకులు అలవలు ఉంటాయి కదా మొత్తం కుళ్ళిపోద్దండి మొత్తం కుళ్ళిపోయి ఇదంతా బయో అసలు ఎట్లా తయారైద్ది అంటే కంపోస్ట్ వండర్ఫుల్ కంపోస్ట్ లాగా అయిపోద్ది ఇక దీన్ని మించిన బలమైంది ఉన్నదండి చెప్తున్నాను కదా ద్రవ ఘనజీవామృతం కన్నా కూడా ఇది ఇన్ని రకాలు చేసుకొస్తుంటే ఇంకా ఏం కావాలి ఇంకా అసలు ఆల్రెడీ దీంట్లో 180 కేజీలు బయో ఫర్టిలైజర్స్ వేసాను ఒక 30 లీటర్లు ఆవు ఇది పోస్తాను మళ్ళీ ఆయిల్స్ ఎమల్స్ పేరు కలిపోయిన ఆయిల్స్ కూడా దీంట్లో వేసి కలిపి పోసేసేస్తా పోస్తే ఇదంతా సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ 2nd వీక్లో మొత్తం చేను మీదకి తీసుకెళ్ళిపోయి ఈ గుట్ట కింద 5 ఎకరాలు ఉండ ఇంకొక గుట్ట మొత్తం 2 గుట్టలు 15-16 టిప్పర్లు అవుతుంది మొత్తం కలిపి చేను చుట్టూ తీసేస్తామండి ఇవాళ ఇదిగో ఈ చూడండి రోడ్డు మీదకి వచ్చింది ఈ రోడ్డు మీదకి వచ్చిన ఈ టన్ను తీసేసి 200 డ్రాగన్లకు సరి చేసేసామండి 200 డ్రాగన్స్ పోసామన్నమాట కలిపేటప్పుడు ఎంత మంచి వాసన వచ్చిందో ఘనజీవామృతం అది అట్ట గుంటలండి అట్ట గుంటలు చేసేసి ఆ గుంటలో పోస్తాం బాగా మాగిపోద్దండి బెల్లం ఊట కానీ ఇది కానీ దీంట్లో కొందల్లో మనం బెల్లం ఊట బయో ఫర్టిలైజర్స్ అండి బయో ఫర్టిలైజర్స్ 150 అంటే 154 6000 రూపాయలు బెల్లం 30 కేజీలు 36000 1800 రూపాయలు 6 18 70 800 అండి ఎంత ఇది 70 800 అది 70 800 మొత్తం 15000 అనుకోండి ఈ 15000 ఒక 3 గంటలు జేసీబీ 3000 18000 అండి 18000కి 15-16 టిప్పర్లు ఘనజీవామృతం రెడీ అయ్యిద్దండి ఈ 18000కి 16 టిప్పర్లు ఘనజీవామృతం రెడీ అయ్యిద్ది మనకి అంతే అర్థం చేసుకోండి 1000 రూపాయలు పడిద్దండి ఒక టిప్పరు ఎంత ఎరువు అండి ఇది వండర్ఫుల్ ఎరువు అనమాట ఓకే ఇది భయం అసలు కలుగుతాం ఫైనల్గా ఇది డ్రాగన్లు మా వాళ్ళు తెగ తిప్పలు పడుతున్నారు మధ్యాహ్నం నుంచి వీళ్ళు దీని మీద వేసుకొచ్చి క్లోజ్ చేసేస్తాను చూడండి డ్రాగన్లు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయి చూడండి డ్రాగన్లు ఎంత బాగున్నాయో చక్కగా లోపల పోల్ మీద చెట్లు ఉన్నాయి ఇక్కడ దీని మీదకి తీసుకొచ్చేసి ఈ పైపు కట్టేసి పైపు మళ్ళీ సపరేట్ ఈ పైప్ చేసి పైపు కట్టి దీనికి ఈ పైపు కట్టి దీని మీద వేసారనమాట అందుకని చక్కగా కొద్ది గాలి ఆడుతుంది నీట్గా తలంబ్రంగా బయటకు వచ్చేసింది చూశారు కదా అంత బాగా వస్తుందా అద్భుతంగా వస్తుంది 2 ట్యాంకులు అయిన దాకా మీరు అదే పని రా సంతోష మొత్తం లాగేసుకోండి తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా ఘనజీవామృతంలో గుట్టలేసి మొత్తం పోసి పారేయండి అది నిండింది అనుకున్నప్పుడు పక్కన భయం అది ఉంది కదా కట్టెలు ఉన్నాయి కదా దాని మీద పోసేసుకోండి చల్లండి మొత్తం చల్లిపారేయండి ఆ బయోమాస్ మీద కర్రలు ఎన్ని ఉంటాయి కదా ఎండు కొమ్మలు ఆకులు వాటి మీద పోసేసేయండి అవి గుళ్ళిపోతాయి శుభ్రంగా ఇదన్నమాట అండి చూశారు కదా ఎంత బాగుందో వండర్ఫుల్గా ఉంది హరిబాబు నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వండర్ఫుల్ ఇలాంటి ఎంత ఇన్నోవేటివ్ అన్నమాట ఇక్కడ చూపిస్తాను మీకు ఒక చిన్న అక్కడ రుద్రాక్ష పూత చూడండి ఎంత బాగుందో రుద్రాక్ష పూత
విపరీతంగా పూసింది పూత. నాకు కనపడతలేదు, మీకు కనపడిద్ది చూడండి. అది ఈ కింద ఏమన్నా వాకాయ నర్సరీలు, కలింకాయ నర్సరీలు కనపడుతున్నాయి కదా, అంత దిమ్మలో అదంతా కరోండా కరిస్తా నర్సరీ అనమాట. మా కుర్రోళ్ళు ఈ 2-3 ఏళ్ళు రోజుల నుంచి తయారు చేసుకుని పోసుకున్నారు, నీట్గా తయారు చేసుకుని. ఆ పైన మాత్రం చక్కగా అది రుద్రాక్ష ఈ సంవత్సరం మంచిగా వచ్చిన పూత అనమాట. ఓకే, ఫైనల్గా చెప్పాను, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోనండి ఎంత చక్కగా నీట్గా తయారు చేస్తున్నాను చూసారా, డ్రాగన్స్ ఏ విధంగా మంచిగా మంచిగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇక పూతా పిందె బాగా వస్తుంది వీటి మీద, ఎక్కడ బెండ్ అవుతాయో అక్కడి నుంచి పూతా పిందె తయారవుతుంది అనమాట అండి అది. ఓకే రైట్, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోలను చూద్దరు. థ్యాంక్ యూ అండి.